ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు వెంకట్ చెప్పండి ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి కొద్దిసేపటి క్రితం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయింది ఇప్పుడు దాదాపు రెండవ రౌండ్ ఫలితాలు కొనసాగుతున్నాయి ఐదు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మనం ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే మనకు ఫలితాలు వస్తున్నాయి ఇప్పటివరకు దాదాపు నూట యాభై మూడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది అంటే భారతీయ జనతా పార్టీ నూట అరవై తొమ్మిది స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ తొంభై ఆరు స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది ఇంకొక అరగంట గంట అయితే తప్ప మనం స్పష్టమైన అంటే ఎన్ని ఎన్ని సీట్లలో ఎవరు గెలుపుతున్నారని చెప్పలేము ఇప్పటివరకు మనం కేవలం లీడ్స్ మాత్రమే మనం చెప్పగలుగుతున్నాం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో స్పష్టంగా అంటే మ్యాజిక్ ఫిగర్కు దిశగా భారతీయ జనతా పార్టీ పోయే అవకాశాలు అయితే మనకు యాజ్ పర్ ట్రెండ్స్ ప్రకారం యాజ్ పర్ ఆధిక్యత ప్రకారం మనం స్పష్టంగా చెప్పవచ్చు నూట అరవై స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అదేవిధంగా తొంభై ఎనిమిది స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు ఉత్తరప్రదేశ్లో మనకు ముందంజలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే పంజాబ్ విషయానికి వస్తే మన అంచనాలకు తగ్గట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం అక్కడ ఎగరవేయబోతుంది దాదాపు యాభై ఆరు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాంగ్రెస్ ఇరవై రెండు స్థానాల్లో మనకు అక్కడ ఆధిక్యతను కనబరుస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ చాలా స్థానాల్లో దాదాపు నూట అరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది సీఎం యోగి ఆదిత్యనాథ్ దా దాస్ గెలుపు దిశగా అక్కడ ముందంజలో ఉన్నారు ఇక ఉత్తరాఖండ్లో కూడా అత్యధిక స్థానంలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది గోవాలో అత్యధిక స్థానంలో కాంగ్రెస్ ప్రస్తుతం లభిస్తుంది కొద్దిసేపటి క్రితం వరకు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఊరాహోరి కనసాగినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం గోవాలో ఆ పార్టీకి ముందందులో ఉంది మణిపూర్లో మాత్రం భారతీయ జన జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య ఊరాహోర సాగుతుంది సో మొత్తానికి దేశానికి సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని రోజుల్లో అంటే దాదాపు సంవత్సరం తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల అనేది చాలా కీలకమని చెప్పాలి కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉత్తరప్రదేశ్లో చాలా జీవనమైన సమస్యగా ఈసారి ఎన్నికలు తీసుకుంది భారతీయ జనతా పార్టీ సంబంధించిన కీలక నేతలు మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు యోగి కావచ్చు అందరూ కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో యూపీ చేజిక్కి చేజారకూడదు యూపీని ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలనేది సామ వేద దండోపాయాన్ని కూడా ఉత్తరప్రదేశ్పై భారతీయ జనతా పార్టీ ప్రయోగించారు ఆ ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే వస్తున్నాయి అంటే ఎగ్జిట్ పోల్స్లో ముందు వరకు కూడా సమాజ్వాదీ పార్టీ చాలా సెక్టర్స్లో అంటే రాజ్పూత్ కానీ తన కొన్ని సెక్టర్స్ కానీ ఓబీసీస్ కానీ కొన్ని సెక్టర్స్ సెక్టర్స్ అన్నీ కూడా సమాజ్వాదీ పార్టీతో ర్యాలీ అయినప్పటికీ కానీ ఎందుకో చివరి నిమిషంలో చివరి క్షణంలో పోల్ మేనేజ్మెంట్ కావచ్చు ఇతరత్ర కణాలు కావచ్చు తర్వాత బెదిరింపులు కావచ్చు రకరకాల అంటే మీడియాలో వస్తున్న రకరకాల కథనాల ప్రకారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కాస్త పైచాయి సాధించే దిశగా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్కు నిన్న మొన్న వెల్లడించాయి కానీ వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితుల్లో కనుక మనం పరిశీలిస్తే సమాజ్వాదీ స్థానాలు కూడా అంతకథ పెరుగుతున్నాయని చెప్పాలి కానీ ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా సమాజ్వాదీ పార్టీకి అరవై సీట్లు డెబ్బై సీట్లు డెబ్బై నాలుగు సీట్లు ఎనభై సీట్లు మాత్రమే కట్టబెట్టాయి కానీ ఎగ్జిట్ పోల్స్ విషయానికి ఎగ్జిట్ పోల్స్ తర్వాత వాస్తవ రూపం దాల్చున్న సీట్ల సంఖ్య కనుక చూస్తే ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ తొంభై ఎనిమిది స్థానాలు అంటే నాకు తెలిసి నూట ఐదు నుంచి నూట ఏడు స్థానాలు ఆధిక్యతలో ఉన్నట్టు మనకు కడపడి వార్తలు అందుతున్నాయి ఇంకా ఆ పార్టీ తమ సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో నూట ఎనభై నూట డెబ్బై ఎనిమిది స్థానంలో ముందంజలో ఉంది అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ నూట ఒక స్థానంలో నూట ఒక్క స్థానంలో సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నూట డెబ్బై ఎనిమిది స్థానంలో ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవై స్థానంలో స్పష్టమైన మెజార్టీని స్పష్టమైన ఆధిక్యతను మనకు కనబడుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానంలో తన ఆధిక్యతను చూపిస్తూ వస్తుంది ఇకపోతే మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాఖండ్లో అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా లీడ్స్ వస్తున్నాయి మరి కాసేపట్లో అక్కడ చిన్న అంటే చిన్న రాష్ట్రము అదేవిధంగా తక్కువ స్థానాలు కాబట్టి దాదాపు పదకొండు పదకొండు గంటల్లోగా తుది ఫలితాలు చివరి రిజల్ట్ కూడా వెల్లుడయ్యే అవకాశం ఉంది మణిపూర్లో ఇంకా భారతీయ జనతా పార్టీ మధ్య కాంగ్రెస్ పార్టీ మధ్య మధ్య హోరాహోరీ అయితే కొనసాగుతున్నాయి అంటే అన్ని ఎన్నికలు అంటే ఇక్కడ ఈ ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత కాంగ పంజాబ్ వాస్తవానికి పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనుకున్నారు కానీ అక్కడ ఉన్న గ్రూపు రాజకీయాలు కావచ్చు రకరకాల కారణాలు కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ రెండవ రాష్ట్రాన్ని కూడా చేయించుకుపోతుంది గోవాలో కూడా ఆ పార్టీకి కొంత మెరుగైన ఫలితాలే మెరుగైన స్థానాలే వస్తున్నాయని చెప్పవచ్చు కొద్దిసేపటి క్రితం పంజాబ్ నుంచి సిద్ధు వెనుకంజలే ఉన్నారు కానీ కొద్దిసేపటి తర్వాత ఆయన ముందంజలో ఉన్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి పంజాబ్ విషయానికి వస్తే చ సీఎం అభ్యర్థి చరణ్జిత్ సన్ సింగ్ సన్ని వెనుకంజలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది ఇకపోతే ఉత్తరప్రదేశ్లో సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ గెలుపు దాదాపుగా ఖరారైనట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి అక్కడ మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ ముందుకు దూసుకెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం ఉత్తరాఖండ్ విషయానికి వస్తే అక్కడ సీఎం అభ్యర్థి దామి కూడా వెనకంజలో ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని వెస్ట్ యూపీ తర్వాత నార్త్ యూపీ తర్వాత మెయిన్లా యూపీ యూపీలో అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆశించిన స్థానాలు అయితే వస్తున్నాయి సమాజ్వాదీ పార్టీ కూడా గతంలో ఏవైతే వారు ఎక్స్పెక్ట్ చేశారో అంతకంటే ఎక్కువనే వస్తుందని చెప్పొచ్చు అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎవరి అంచనాలు తలకిందులు అవుతాయి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది కూడా విశ్లేషకులు పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకంటే చాలా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా సమాజ్వాదీ పార్టీకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు పరిమితం చేశారు కానీ ఇప్పుడున్న మనకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం నూట ఒక స్థానాలకు పైగా సమాజ్వాదీ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది నూట నాలుగు స్థానాలు ఇప్పటికీ నూట నాలుగు స్థానంలో సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది నూట డెబ్బై తొమ్మిది స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చాలా ముందంజలో ఉన్నారు కాకపోతే ఇక్కడ బీఎస్పీ పాత్ర చాలా కీలకం అనుకున్నారు పాత్ర ఇక్కడ చాలా నామమాత్రమైంది కేవలం ఆరు నుంచి ఎనిమిది స్థానాల వరకే ఆ పార్టీ పరిమితం అవుతుండడం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఇంత ఆందోళన ఎందుకంటే బీఎస్పీ ఒకప్పుడు రాష్ట్రాన్ని లీడ్ లీడ్ చేసింది మాయావతి ముఖ్యమంత్రిగా పనిచేశారు అలాంటి హీరోలుగా కింగ్ మేకర్గా ఉండాల్సిన మాయావతి ఒక్కసారిగా ఆరు స్థానాలకు ఎందుకు పడిపోయింది ఎనిమిది స్థానాలకి ఎందుకు పరిమితం కావ కావాల్సి వస్తుందన్న చర్చ అయితే విపరీతంగా వస్తుంది అక్కడ కాంగ్రెస్ కూడా చాలా నామమాత్రంగా కేవలం ఐదు స్థానంలో మాత్రమే కాంగ్రెస్ తన ట్రెండ్స్ కనబడుతుంది అక్కడ ప్రియాంక గాంధీ ఒక ప్రయోగం చేసినప్పటికీ కూడా ఎక్కువ మెజార్టీ సీట్లు మహిళలకు కట్టబెట్టినప్పటికీ కూడా తన ఎందుకో తన ప్రభావాన్ని కానీ తన సత్తాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోతుంది ఈవెన్ అధికారంలో ఉన్న పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకజలు ఉందంటే ఈ దేశానికి ఆల్టర్నేటివ్ ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎవరన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా వస్తుంది అంటే రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే ఈ దేశానికి దిక్కు ప్రాంతీయ పార్టీల ఐక్యతే ప్రాంతీయ పార్టీల కూటమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అన్న కేసీఆర్ నినాదం అయితే ఈ ఫలితాల ద్వారా చాలా బలపడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే బీజేపీయేతర కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు రావాలంటే కేవలం ఆల్టర్నేటివ్ ఫోర్సెస్తోనే ప్రాంతీయ పార్టీల కూటమితోనే అది సాధ్యమన్న భావన విశ్లేషణ గురించి వ్యక్తమవుతుంది ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీకి నేటివ్గా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఫోర్స్గా రావాలి కానీ అధికారంలో పంజాబ్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ మళ్ళీ చేదించుకో చేసుకోలేకపోయింది పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కేవలం ఐదు నుంచి ఆరు స్థానాలకే ఆ పార్టీ పరిమితం కావాల్సి వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్తున్నది కూడా కేవలం ట్రెండ్స్ అంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు మూడు స్థానాలకు చేర్చు కూడా ఆశ్చర్యం లేని పరిస్థితి అందుకనే ట్రెండ్స్ ప్రకారం కేవలం కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల వరకే పరిమితమైంది బీఎస్పీ ఎనిమిది స్థానాల వరకే పరిమితం అవుతుంది సమాజ్వాదీ పార్టీ నూట మూడు నుంచి నూట నాలుగు స్థానాల్లో తన ఆధిక్యం కనబరుస్తుంది భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో నూట తొంభై సీట్ల దిశగా తన ప్రభావాన్ని తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తుంది మరొక అరగంట వరకు మరి క్లారిటీ ఫిగర్స్ క్లారిటీ సంఖ్యాబలం తేలే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో నాకు తెలిసి మ్యాజిక్ ఫిగర్కు దిశగా భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మరొకసారి యోగి ఆదిత్యన ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి ఒకసారి మణిపూర్ వెళ్దాం మణిపూర్లో భారతీయ జనతా పార్టీకి పదిహేడు స్థానాలు అదేవిధంగా కాంగ్రెస్కు పద్నాలుగు స్థానాలు తమ ఆధిక్యతను కనబరుస్తున్నాయి మణిపూర్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సీరియస్ హోరాహోరీ ఫైట్ అయితే కొనసాగుతుంది ఇక ఉత్తరప్రదేశ్లో నూట తొంభై అనుకున్నాం బీజేపీ అదేవిధంగా ఎస్పీ నూట ఐదు స్థానం ఐదు స్థానాలనుకున్నాం బీఎస్పీ కేవలం ఏడు స్థానాలకు పరిమితం అవుతుంది కాంగ్రెస్ ఆరు స్థానాలకు పరిమితం అవుతుంది ఇకపోతే పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్లో నూట పదిహేడు స్థానాలు ఉన్నాయి ఆ నూట పదిహేడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ అరవై ఐదు స్థానాల్లో తమ ఆధిక్యతను కనబరుస్తుంది కాంగ్రెస్ కేవలం పద్దెనిమిది స్థానానికి పరిమితమైంది ఎన్ఏడి పద్నాలుగు స్థానాలు బీజేపీ మాత్రం అక్కడ పోటీ నవమాత్రమని చెప్పాలి ఇకపోతే మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే మిగిలిన రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అదే అదేవిధంగా ఉంది ఉత్తరాఖండ్లో డెబ్బై స్థానాలు ఉన్నాయి ఆ డెబ్బై స్థానంలో బీజేపీకి నలభై స్థానాలు ఆధికను కనబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో ఉన్నారు సో మొత్తానికి ఈ మరొక అరగంట తర్వాత గంట తర్వాత తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేజుకించుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇకపోతే గోవాలో హంగ్ వచ్చే అవకాశాలు మనకు తెలుస్తుంది బీజేపీకి కేవలం బీజేపీకి పద్దెనిమిది సీట్లు కాంగ్రెస్కి పదహారు సీట్లు వచ్చాయి గోవాలో హంగ్ వచ్చే అవకాశం మనకు కనబడుతున్నాయి అదేవిధంగా మణిపూర్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూటమి చాలా అక్కడ హంగ్ దిశగా ఉండే అవకాశం ఉంది సో మొత్తానికైతే ఐదు రాష్ట్రాల ఫలితాల్లో పంజాబ్ ఫలితం చాలా క్లారిటీగా మనకు తెలుస్తుంది యూపీ ఉత్తరప్రదేశ్ ఫలితం కూడా మనకు క్లారిటీగా తెలుస్తుంది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా రసవత్తర రాజకీయాలు కొనసాగే అవకాశం ఉంది కానీ ఒకరు మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు గత ఎన్నికలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభ తగ్గింది మహామహా నేతలంతా కూడా ఓటమి ఓటమి ఎంచున ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఆ భారతీయ జనతా పార్టీ గెలిచినప్పటికీ కూడా ఆ పార్టీకి నిజంగా కూడా ఈ గెలుపు అంత ఈజీ గెలుపు కాదు అన్ని అన్ని వ్యయ ప్రయాసాల కోచిన గెలుపు ఇది కానీ అక్కడ రాజకీయాలు కావచ్చు తర్వాత ఆ పార్టీ మనగడ కావచ్చు ఉత్తరప్రదేశ్లో చాలా ప్రచార్థకం అవుతుందన్న భావన అయితే రాజకీయ పక్షాల నుంచి వ్యక్తమవుతుంది ఎందుకంటే కేంద్రంలో ఆ రాష్ట్రంలో అధికారులు ఉన్న భారతీయ జనతా పార్టీ గెలుపు చాలా ఈజీగా ఉండాలి కానీ అష్ట కష్టాలు కోర్చి ఇలాంటి సీట్లు తెచ్చుకోవడం ఆ పార్టీ వర్గాలకి కూడా మింగుడు పడలేని పరిస్థితి సాయి మాధవి రైట్ వెంకట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్